हाई अंडी वेलकम टू किचन कुकिंग नैन मे प्रमीला मनम चेसुकुने रेसीपी गुलाब जामुन्स अंडी एक्कड़ा चितकुंडा सॉफ्ट नीट राउंड रावालंटे ई विधंगा चेसुकुंटे मनकी नीट वस्ताई ज्यूसी उंडालंटे ई विधंगा टिप्स अन्नी पाटिस्तू ईजीगा चेसुकोवच्चंडी టిప్స్ అన్ని పాటిస్తూ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను 1 కప్ మిల్క్ పౌడర్ తీసుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్ మైదా తీసుకున్నాను. బేకింగ్ పౌడర్ దన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకున్నాను. ఇందులో ఘీ వేస్తే అదంతా కూడా మిల్క్ పౌడర్ అదంతా ఈవెన్ గా కలవదు. అందుకనే ఫస్ట్ కలుపుకోవాలి. తర్వాత ఘీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొక బౌల్ తీసుకొని మనము ఇందులో 3 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ తీసుకోవాలి. సెమోలినా ఇది ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో మిల్క్ యాడ్ చేసుకుంటూ ఈ బ్యాటర్ అంతా కలుపుకోవాలి. ఇది సెమోలినా నానింది కదా, ఒక 2 మినిట్స్ పక్కన పెడితే వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకుంది. ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకొని మనము పాలు యాడ్ చేసుకుంటూ బ్యాటర్ చేసుకోవాలి. దీన్ని బాగా మెత్తగా చేసేయొద్దండి, ఇలా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు మనం షుగర్ సిరప్ చేసుకుందాము. 1.5 కప్ షుగర్ తీసుకొని 1.5 కప్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ ఎంత తీసుకున్నామో అంతే వాటర్ యాడ్ చేసుకోవాలి మనము. అయితే షుగర్ సిరప్ బాగా వస్తుంది. ఇప్పుడు బ్యాటర్ ఉంది కదా, దీన్ని రౌండ్ బాల్స్గా చేసుకోవాలి. దాంతో ఒకసారి ఇలా చేత్తో మ్యాష్ చేసుకొని రౌండ్ బాల్స్గా చేసుకోవాలండి. చాలా ఈజీ రెసిపీ అండి, సింపుల్ రెసిపీ. మనకి స్వీట్ షాప్లో అయితే ఎలా ఉంటుందో గులాబ్ జామ్ సేమ్ అలాగే ఉంటుంది. ఈ విధంగా క్రాక్స్ ఎక్కడా కూడా ఉండకుండా నీట్గా గులాబ్ జామ్ చేసుకోవాలి. మనం ఇందులో నెయ్యి వేసాం కాబట్టి మన చేతులకి ఆయిల్ అవుతుంది కదా, ఇంకా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. నీట్గా వస్తాయి ఇలాగా. కోవా వితౌట్ కోవా గులాబ్ జామున్స్ అండి ఇవి, కానీ టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. ఇలాన్నీ రౌండ్ బాల్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనకి నాన్ స్టిక్ ప్యాన్లో అయితే గులాబ్ జామ్ వేసినప్పుడు కింద అడుగు భాగంలో ఫ్లాట్ అయిపోతుంది, కాబట్టి మనం మూకుడే తీసుకోవాలండి. బాండి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. గులాబ్ జామ్ ఎప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలన్నా కూడా మనం బాండీలో అయితేనే లోపల గుంతగా ఉంటుంది కాబట్టి ఈవెన్గా కుక్ అవుతాయి. నాన్ స్టిక్ ప్యాన్లో అయితే ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది, ఇందులో ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. ఇవి వేయాక డైరెక్ట్గా వాటిని కదిలించకూడదు, పక్కన ఊరికే ఇట్లా ఆయిల్ కదిలిస్తూ ఉంటే చాలు, అవే లేసిపోతాయి, పైకి లేస్తాయి. ఈ విధంగా ఇందులో షుగర్ సిరప్ అవుతుంది కదా, మనం ఇందులో ఇలాచి యాడ్ చేసుకున్నప్పుడు ఇవి వేగాక అప్పుడు స్ట్రైనర్తో ఇలా ఇలా అనుకోవచ్చు, కానీ ఫస్ట్ మటుకు అస్సలు ఏమనొద్దు. అన్నమంటే క్రాక్స్ ఎక్కువ వచ్చేస్తాయి, పగిలిపోతాయి. నీట్గా వచ్చాయి చూసారా, ఎక్కడ కూడా పగులు లేకుండా. వీటన్నిటిని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు షుగర్ సిరప్ అయిపోయింది కదా, ఇప్పుడు షుగర్ సిరప్లో వీటిని గులాబ్ జామున్స్ యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ కూడా మనకి కూల్ అయ్యాక వేసుకోవాలి. కూల్ అంటే నార్మల్ టెంపరేచర్ వచ్చినాక వేసుకోవాలండి. వేడి మీద వేసేస్తే బాగా మెత్తగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి సిరప్ కొంచెం చల్లగా అయినాక వేయాలి. ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. జ్యూసీగా సాఫ్ట్గా ఎక్కడ కూడా క్రాకెస్ లేకుండా రావాలంటే మనం ఈ టిప్స్ ఫాలో అవుతూ ఇలా చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి. నేను ఒకటి మీకు తీసి చూపిస్తాను, ఇలా కట్ చేసి చూస్తే ఎలా వస్తుందో. చూసారు, ఎక్కడ కూడా క్రాక్స్ ఎక్కడ కూడా రాకుండా రౌండ్గా వచ్చింది. స్పూన్తో ఇలా కట్ చేసినప్పుడు నీట్గా ఇలా రావాలండి ఎక్కడ కూడా. ఇంకా మనం కావాలంటే మధ్యలో డ్రై ఫ్రూట్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. స్పాంజీ గులాబ్ జామ్ చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా.
ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.